విజయనగరం కలెక్టర్ హరి జవహర్ లాల్ కు అభినందనలు వెల్లువెత్తాయి. ఈ నెల 11వ తేదీన పారిస్ ఫీస్ ఫోరం సదస్సులో పాల్గొని జిల్లాకు తిరిగి వచ్చిన కలెక్టర్ హరి జవహర్ లాల్ ను అధికారులు ప్రశంసలతో ముంచెత్తారు. జిల్లా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో మార్మోగేలా చేశారంటూ కొనియాడారు. కలెక్టర్ ఆడిటోరియంలో కేక్ కట్ చేసి అభినందనలు తెలియజేశారు. 3 రోజుల పాటు పారిస్లో జరిగే సదస్సుకు రాష్ట్రం నుంచి పాల్గొనడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఏపీ నుంచి ప్రాజెక్ట్ చేసిన అంశాలపై ఆయా దేశాల ప్రతినిధులను హర్షం వ్యక్తం చేశారని చెప్పారు. ఢిల్లీ వరకే పరిమితి అవుతుంది అనుకున్నారు, కానీ ఢిల్లీలో ఆ కృషి విజ్ఞాన భవన్ లో విజయనగరం అమ్మవారికి మేము సినిమానోత్సవం చేసి అలాగే 3 జెడ్పీఎన్ఎఫ్ టీమ్ మెంబర్స్ నాతో పాటు హాజరవ్వడం జరిగింది. ప్రాజెక్ట్ లీడర్ కింద రాయుడ్ గారు, సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ వారు, అలాగే 2 డిపిఎంస్ ఫ్రమ్ శ్రీకాకుళం, అలాగే ఈస్ట్ గోదావరి డిపిఎం జెడ్పీఎన్ఎఫ్. మేము రీసెంట్గా 11, 12, 13 తారీఖున ఈ నెలలో ప్యారిస్లో జరిగినటువంటి ప్యారిస్ పీస్ ఫోరంకి అటెండ్ అవ్వడం జరిగింది. మన రాష్ట్రం తరఫున, మన జిల్లా తరఫున, మరి జెడ్బిఎన్ఎఫ్లో జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కింద అగ్రికల్చర్ సెక్టర్ కింద మేము హాజరవ్వడం జరిగింది. ఆ సదస్సుకి 130 ప్రాజెక్టులు పాల్గొన్నారు. 88 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. మరి అందులో ఈ 130 ప్రాజెక్టులలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజెంట్ చేసినటువంటి మన భారతదేశం నుంచి 8 ప్రాజెక్టులు హాజరయ్యాయి. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రజెంట్ చేసినటువంటి జిల్లా మరి జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ని ఎంపిక చేయడం అనేది చాలా అభినందించదగ్గ విషయం, చాలా చాలా ఆనందదాయమైనటువంటి విషయం. దీంట్లో ప్రధానంగా ఈ పీస్ ఫోరంలో ప్రపంచంలో ఎదుర్కొంటున్నటువంటి వివిధ సమస్యల మీద చర్చ జరిగాయి. ఆ చర్చల్లో భాగంగా ఫార్మింగ్ కమ్యూనిటీ అంటే రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద మాట్లాడుతూనే దానికి సొల్యూషన్లో భాగంగా మరి ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పడం జరిగింది. ఇది వివిధ దేశాల వారికి చాలా చాలా నచ్చింది. కారణం ఏంటంటే డెవలప్మెంట్ పరంగా మేము పోయినప్పటికీ అది వాస్తవంగా ఎన్విరాన్మెంట్కి కూడా, క్లైమేట్ రెసిలియన్స్ విషయంలో కూడా అది సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆ రకంగా 2 కేటగిరీస్లో మన ప్రాజెక్ట్ సెలెక్ట్ కావడం అన్నది, ఎక్కువ మార్కులు రావడం అన్నది జరిగింది. అందులో భాగంగానే అక్కడ మన రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ప్రశంసలు వచ్చాయి.